నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నారు. అఖండతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య అన్స్టాపబుల్ షోతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో మాస్ మూవీ చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమాని సిరిసిల్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో బయటకు రాబోతోంది. అసలైతే బాలయ్య 100వ సినిమాని అనిల్ రావిపూడితో చేయాల్సింది. రామారావు అనే టైటిల్తో బాలకృష్ణ కోసం ఒక క్రేజీ స్టోరీ సిద్ధం చేశారు అనిల్ రావిపూడి. గోపిచంద్ మల్లేని సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాగా అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని, జూలై ఆగస్ట్ నెలలో ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా రివీల్ చేస్తారట. బాలకృష్ణ 108వ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరి ప్రత్యేక పాత్రలో కనిపిస్తోంది. క్రాక్తో సూపర్ హిట్ అందుకున్న గోపిచంద్ మల్లేని ఈ సినిమాతో సత్తా చాటబోతున్నాడు. మొత్తానికి బాలకృష్ణ నెక్స్ట్ సెన్సేషనల్ కాంబో కూడా ఫిక్స్ అవడంతో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అఖండ భారీ విజయం సాధించింది ఎంత అనేది మాటల్లో చెప్పలేం. మరైతే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అంతే క్రేజీగా ఉండబోతుందనేది తెలుస్తోంది. సో గోపిచంద్ తర్వాత అనిల్ రావిపూడి లాంటి ఒక సక్సెస్ఫుల్ అండ్ యంగ్ డైరెక్టర్తో చేయబోతున్నారు. మరి కథ కూడా ఫుల్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ కూడా ఉంటుంది. బాలయ్య యాక్షన్ ఎపిసోడ్స్లో ఎలా ఇరగదీస్తారో చూసాం. డ్యాన్సులు కూడా బాక్సులు బద్దలవ్వాల్సిందే. అఖండ సినిమాతో సీనియర్ హీరోల లిస్ట్లో నంబర్ వన్ ప్లేస్లో సింహాసనం ఎక్కి కూర్చున్నారు బాలయ్య. ఇక ఓటీటీలో కూడా ఆదరు కొడుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో తమ హీరో సాధిస్తున్న విజయాలు చూసి కాలర్ ఎగరేస్తున్నారు బాలయ్య బాబు.